మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. WMB పిక్చర్స్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇవాళ 2021 సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, పర్టికులర్గా ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటూ, అందులో ఏ డేట్స్లో ఏ మంత్స్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల అనేటువంటి మేము తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే గ్రహస్థితి ముఖ్యంగా లాభస్థానంలో మీనరాశ్యాత్, లాభంలో శని గురువుల యొక్క సంచారం, తృతీయ భావంలో రాహువు, భాగ్యభావంలో కేతువు యొక్క మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి ఉంది. ముందుగా ఈ మేజర్ ప్లానెట్స్, మైనర్ ప్లానెట్స్ అంటే శని, శుక్ర, బుధ, కుజ, అదేవిధంగా చంద్రుడు, రవి యొక్క స్థితి కనుక చూసినట్లయితే మీకేంటంటే కాస్త స్ట్రెస్లో ఉన్నటువంటి ఇది కాస్త రిలీఫ్లోకి వెళ్తుంది చెప్పాలంటే. ఎందుకంటే దాదాపుగా కొన్ని నెలల నుంచి కూడా కుజుడి యొక్క సంచారం మీనంలో జరుగుతుంది, దాని మీద శని దృష్టి ఉంది. అది కాస్త జరిగి మనకి చూసినట్లయితే మేషంలోకి సంచరించడము, ఆ మేషం నుంచి తర్వాత ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్థితి అనేటువంటిది పర్టికులర్గా ఏంటంటే ఒక రకంగా సహజంగానే ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి మీనరాశి ఇంకాస్త కఠోరమైనటువంటి శ్రమను కానివ్వండి, కొన్ని భక్తి సంబంధించిన, కొంత ధ్యాన సంబంధించినటువంటివి, కొంత ఆలోచనాపరంగా మీరు చేసేటువంటి ఏదైతే సాధన ఉందో, ఒక మెచ్యూరిటీ లెవెల్స్ని ఇంకాస్త ప్లానింగ్గా చేసేటువంటి తత్వాన్ని ఇక్కడ అందిస్తుంది చెప్పాలంటే. అంటే ప్రతి రోజుకి, అంటే రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరం సంవత్సరం మనం ఎంతో మెచ్యూర్ అవుతూ ఉంటాం. ఈ సంవత్సరానికి మరింత అద్భుతమైనటువంటి ప్లానింగ్స్తోని, మరింత అద్భుతమైనటువంటి విషయాలతోని ముందుకు సాగనున్నారు మీరు చెప్పాలి అంటే. అలాగే ప్లానింగ్ ఉండడం వేరు, ధైర్యంగా స్టెప్ తీసుకోవడం వేరు. రాహు ఎప్పుడైతే మూడో భావంలో సంచరిస్తున్నాడో ధైర్యంగా స్టెప్ వేస్తారు ఈ సంవత్సరంలో, మీరు అందులో ఎటువంటి సందేహం లేదు. మూడులో ఉన్న రాహువు మీద మరలా గురువు యొక్క దృష్టి కూడా ఉంది. అంటే గురువు యొక్క దృష్టి లాభస్థానంలో రాశిలో శనితో కలిసి ఉండి నీచమంగా రాజయోగమై చూస్తుంది అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే కంప్లీట్ ప్లానింగ్తో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. ఆ అడుగు ముందు వేయబోతున్నటువంటి విషయం స్టార్టింగ్లో ఇది లాభాలు రావేమో, అనవసరంగా పెట్టాను, అనవసరంగా ఇష్టపేశాను అని అనిపించుకుంటూ, అందరూ కూడా ఇది రాని పని, అనవసరంగా ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి తత్వంలోకి తీసుకు వెళుతూ మరల లాభాల్లోకి తీసుకొస్తుంది. అంటే మీరు కాస్త వెయిట్ చేయాలి, మీరు చేసేటువంటి ప్లానింగ్, మీరు తీసుకున్నటువంటి స్టెప్, మీరు చేసేటువంటి పనుల్లో అడుగు వేశాము అలా ముందుకు, ఎందుకంటే మెచ్యూరిటీతో వెళ్తున్నారు ఈ సంవత్సరంలో చెప్పాలంటే మీనరాశి వారు. జాగ్రత్తగా ఉండాలి, బట్ సక్సెస్ మాత్రం గ్యారంటీగా ఉంది, అలా ఎటువంటి సందేహము లేదు. అలాగే మీరు ఏదైనా సరే సొంతంగా ఏదైనా పనులు చేపట్టడానికి మీకు ఈ మాసంలో 4వ నెల నుంచి 6వ నెల మధ్యలో దానికి సంబంధించిన లోన్స్ కావచ్చు, దానికి సంబంధించిన పనులు కావచ్చు, ఇంకాస్త ముందుకు కదులుతాయి. అలాగే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి, కొత్త అగ్రిమెంట్స్, కొత్తగా ఎవరితో నన్ను మాట్లాడుకోవడాలి, కొత్తగా ఏదైనా ప్రణాళికలు సక్సెస్ఫుల్ అవుతాయని సందేహం లేదు. మరియు ఇక్కడ కనుక గమనించినట్లయితే సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించిన, కొత్తగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ అనేటువంటి లభిస్తుంది. కొత్తగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు, ఎటువంటి ఇది లేదు. అలాగే తీసుకున్నట్లయితే మనకి చూడండి, బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో కొత్త బిజినెస్లు మార్చడం, అంటే చేస్తున్న బిజినెస్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేయడం, అలాగే వాటికి స్నేహితుల యొక్క సహకారం, కొంతమంది స్నేహితులు పార్ట్నర్స్గా రావడం, వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా సాగడం, మరియు స్కూల్స్ ఇట్లాంటివి కొంతమంది ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన స్కూల్స్, అంటే చూడండి యాక్టింగ్ రిలేటెడ్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి సక్సెస్ఫుల్గా సాగుతాయి, మీకు అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే మీ పార్ట్నర్స్ యొక్క సహకారం, అంటే ఇంట్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది ఈ మాసంలో. సంతానం యొక్క సహకారం కూడా, కాస్త ఎదిగినటువంటి పిల్లలు ఉన్నట్లయితే మీ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవి కూడా మీరు ఈ మాసంలో చూస్తారు ఈ యొక్క 2021 సంవత్సరంలో. ఇక
వీరికి ముఖ్యంగా మీనరాశి వారికి మీకు ఏ తేదీలలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, ముందుగా మనం పాజిటివ్ చెప్పుకుందాము, దాని తర్వాత జాగ్రత్తల గురించి చెప్పుకున్నట్లయితే, ముందుగా పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ 16 జనవరి 2021 నుంచి దాదాపుగా పాజిటివ్గా ఉంది 1 నెల రోజుల పాటు దాదాపుగా, అంటే 4 రోజుల కంటే ఇంకాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. 21 ఫిబ్రవరి 2021 వరకు చేసేటువంటి వ్యాపారాల్లో సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఆపేవారు ఉండరు. అలాగే అగ్రిమెంట్ చేసుకోవడానికి పర్టికులర్గా మీకు చూసుకున్నట్లయితే మే జూన్ జూలైలో పర్టికులర్గా మీకు అగ్రిమెంట్స్కి, కొత్త పనులు చేపట్టడానికి, కొన్ని శుభవార్తలు వినడం కానివ్వండి, కొన్ని మార్పుల ద్వారా మంచి ఫలితాలు రావడము, మనీ సర్క్యులేషన్ పెరగడము, మీ మాటకి కొంత వాల్యూ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. అయితే పర్టికులర్గా కాస్త అగ్రిమెంట్ చేయకూడని సందర్భం కూడా ఉంది మీకు. అది ఎప్పుడు ఉందంటే 22 ఫిబ్రవరి 2021 నుంచి 13 ఏప్రిల్ 2021 మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్స్ విషయంలోని అన్నదమ్ములతో ఏదైనా చిన్న చిన్న వాగ్వివాదాలు ఈ యొక్క టైం పర్టికులర్గా వీటిని సూచిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే 6/9/2021 టైంలో మాత్రం కాస్త జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా ఉండండి. 6/9/2021 నుంచి 45 రోజులు, దాదాపుగా 40 రోజులు అనుకోండి, అక్కడ కాస్త జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యము, వారికి హీట్ మూలంగా ఏదైనా ఇబ్బంది రావడము, ఇటువంటి సడన్గా ఏదైనా ఇన్సిడెంట్స్ సూచిస్తున్నాయి. అంటే ఆ సమయంలో ఏం చేసుకోవాలి, ఎందుకు చెప్పుకుంటున్నాయి ఇవన్నీ అంటే, ఆ సమయంలో కనుక మీరు పర్టికులర్గా నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే 17/9/2021 నుంచి 1.5 నెలల పాటు కొన్ని పార్ట్నర్స్తో కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది. అంటే జీవిత భాగస్వామి కాకుండా బిజినెస్ పార్ట్నర్స్తో ఇక్కడ తీసుకున్నట్లయితే, మరి మీరు ఏ నెలల్లో కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కనుక తీసుకున్నట్లయితే 17/3/2021 నుంచి 1 నెల పాటు జాగ్రత్తగా ఉండండి. మరియు కాస్త సంతాన సంబంధించిన, రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో పర్టికులర్గా మీరు ఏంటంటే ఇక్కడ మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎక్కువ ఇబ్బంది కదా, అసలు ఇబ్బంది లేనటువంటిది కాకుండా మిశ్రమ ఫలితాలు ఉంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటి యొక్క స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ 23/6/2021 నుంచి 18/7/2021 మధ్యలోని మరలా కాస్త మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు పర్టికులర్గా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అది ఏ డేట్స్లో అని చెప్పి తీసుకున్నట్లయితే 3/10/2021 నుంచి 31/10/2021 మధ్యలో ఈ డేట్స్లో పర్టికులర్గా మీరు జాగ్రత్త వహించండి. ఈ డేట్స్లో ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వాటి టైంలో లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయాలి. అలా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేస్తూ మీ రాశి వారికి పర్టికులర్గా చంద్రుడి యొక్క ఆరాధన, ప్రతి పౌర్ణమికి చంద్రుడికి గనక చనివిడి అదేవిధంగా పాలని నైవేద్యంగా పెట్టిన వాటిని తీసుకున్నట్లయితే, ప్రతి పౌర్ణమి పౌర్ణమికి అలా చేస్తూ ప్రతి అమావాస్యకి బియ్యము, 2 రకాల కూరగాయలు ఇవ్వడము, నవగ్రహాల్లో ప్రత్యేకంగా చంద్రుడికి ఆరాధన చేయడం ఇవి గనక చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నుండి మీకు కావలసినవన్నీ ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. దేవదేవుడైన విష్ణువు తరపున జీవితావశ్యకములైన వాటిని సమకూర్చుటకు అధీకృతులైనట్టి వారే దేవతలు. కావున వారిని విధిపూర్వకముగు యజ్ఞముచే సంతృప్తి పర్పవలెను. వేదములందు పలు దేవతల కొరకు పలు విధములైన యజ్ఞములు తెలుపబడినను. అవి అన్నీను అంత్యమున దేవదేవునికే అర్పింపబడును. శ్రీకృష్ణ భగవానుని గూర్చి తెలియనవానికే దేవతాయజ్ఞము ఆదేశింపబడినది. మనుచుని వివిధ గుణములను అనుసరించి వివిధ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వివిధ దేవతార్చనములు కూడా అదే విధముగా గుణములు అనుసరించియే తెలుపబడినవి. ఉదాహరణములకు మాంసభక్షుకులకు ప్రకృతి యొక్క ఘోర రూపమైన కాళికాదేవి పూజ ఆదేశింపబడినది. ఆ దేవత ఎదుట పశుబలియు తెలుపబడినది. కానీ సత్వగుణములో ఉన్నవారికి మాత్రము విష్ణు భగవాను దివ్యార్చనము ఉద్దేశింపబడినది. క్రమముగా
ఆధ్యాత్మిక స్థితిని పొందుటకే ఈ యజ్ఞములనియు ఉన్నవి. పంచమహాయజ్ఞములని తెలియబడు 5 యజ్ఞములు మాత్రము సాధారణ జనులకు అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. అయినను మానవులకు అవసరమైనటి జీవనావశ్యకములన్నీ శ్రీకృష్ణ భగవానుని ప్రతినిధులైన దేవతలచే సమకూర్చబడునని ప్రతి ఒక్కరూ ఎరగవలెను. ఎవ్వరూ వాటిని సృష్టింపలేరు. ఉదాహరణకు మానవులు భుజించడి ఆహార పదార్థములను గ్రహించినచో సత్వగుణ ప్రధానులు స్వీకరించడి ధాన్యము, ఫలములు, కాయగూరలు, పాలు, పంచదార మొదలుగున్నవి. కానీ మాంసాహారాలు భుజించడి మాంసం కానీ ఏదియును మనుజునిచే సృష్టింపబడలేదు. అదే విధముగా జీవితావసరములైన ఉష్ణము, కాంతి, నీరు, వాయువు వంటివి కూడా మానవునిచే సృష్టింపబడలేదు. శ్రీకృష్ణ భగవానుడు లేనిదే సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, గాలి వంటివి కలుగవు. అవి లేనిదే ఎవ్వరూ జీవింపలేరు. అనగా మన జీవితము ఆ భగవానుడి కరుణతో సమకూర్చువాని పైననే ఆధారపడి ఉన్నది. చివరికి మనము నిర్వహించు కర్మగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము వంటి అనేక మూలకములు లేదా ముడి పదార్థములు అవసరం ఉన్నది. అవి అన్నీ దేవతలచే వసుకబడుచున్నవి. లభించిన వాణిని సద్వినియోగపరుచుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై ఆత్మానుభవమును గూర్చి చిందించుచు జీవిత లక్ష్యమైన జీవ సంఘర్షణ నుండి ముక్తిని సాధింతురనడి ఉద్దేశము చేతనే వారట్లు మనకు సర్వమును వసుకుచున్నారు. అట్టి జీవిత లక్ష్యము యజ్ఞ నిర్వహణచే సిద్ధించుచున్నది. కానీ మానవ జన్మ లక్ష్యమును మరచి భగవానుని ప్రతినిధులచే వసుకబడిన వాటిని కేవలము ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగించి భౌతికత్వమునందే మరింతగా బద్ధులమైనచో అది సృష్టి ప్రయోజనం ఎన్నడూ కాదు. మనము చోరులుగా పరిగణింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడదు. ఎటువంటి జీవితోద్దేశము కలిగి ఉండనందున చోరులతో నిండియున్న సంఘం ఎన్నడూ సుఖవంతము కాజాలదు. దొంగలైనటువంటి విషయపూర్ణ మనుజులకు ఎట్టి జీవిత ప్రయోజనం ఉండదు. ఇంద్రియ ప్రీతియే వారి ముఖ్యోద్దేశము. యజ్ఞమును ఏ విధముగా ఆచరింపవలెనో వారు ఎరుగరు. కనుకని సులభముగా నిర్వహింపబడి సంకీర్తన యజ్ఞమనడి యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభువు ప్రవేశపెట్టిరి. కృష్ణ భక్తి భావనను అంగీకరించగలిగిన ప్రపంచ జనులెవ్వరైనను ఈ సంకీర్తన యజ్ఞమును నిర్వహింపగలరు.